విజయవాడ ఇంద్రకీలాద్రిపై కనకదుర్గమ్మ ఆలయంలో దసరా శరణ్ నవరాత్రి ఉత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. రెండవ రోజు అమ్మవారు గాయత్రీదేవి అలంకరణతో భక్తులకు దర్శనమిస్తున్నారు. గాయత్రీదేవి అలంకరణలో ఉన్న అమ్మవారిని దర్శించిన వారికి జ్ఞానం, చదువు, సంపద, లక్ష్మీ కటాక్షం, ఆరోగ్యం సిద్ధిస్తాయంటున్న దుర్గగుడి అర్చకునితో మా ఏపీ స్పెషల్ కరెస్పాండెంట్ జీవీ సాంబశివరావు ఫేస్ టు ఫేస్. దేవీ శరణ్ నవరాత్రుల్లో భాగంగా అమ్మవారు ఈరోజు రెండవ రోజైనటువంటి ఈరోజు గాయత్రీదేవి అలంకారంతో కనకదుర్గమ్మ తల్లి అందరికీ దర్శనమిస్తున్నటువంటి పరిస్థితి, అమ్మవారు ఐదు తలలతోటి అందరికీ కూడా దర్శనమిస్తూ ఉన్నటువంటి పరిస్థితి, కోరిన వారికి కోరికలు అనేది ఇచ్చే కొంగు బంగారం చేసేటటువంటి కనకదుర్గమ్మ తల్లి దర్శనాన్ని భక్తులందరూ కూడా భక్తి శ్రద్ధలతో ఈ నవరాత్రులు ఈరోజు గాయత్రీదేవి అవతారాన్ని దర్శించుకోవడం జరుగుతుంది. ప్రస్తుతం అమ్మవారి విశిష్టత, గాయత్రీదేవి వారి అవతారం యొక్క విశిష్టతను తెలియజేయడానికి మనతో పాటు పండితులు ఉన్నారు. సార్ చెప్పండి, ఈరోజు గాయత్రీదేవి అవతారంతో అమ్మవారి దర్శనం ఇవ్వడం, అమ్మవారి దర్శనం భాగ్యం చేసుకుంటే కనుక ఏం జరగబోతోంది, దర్శనం యొక్క విశిష్టత ఏంటి? గాయత్రీదేవి సకల వేదాలకు ఓంకారానికి అధిష్టాన దేవత, వేదమాత. అటువంటి గాయత్రి సందర్శనం వల్ల విశిష్టమైనటువంటి భక్తి తత్వజ్ఞానము కలుగుతుంది, అంతేకాక మనఃప్రసన్నత కలుగుతుంది. ఎప్పుడూ ప్రశాంతంగా చాలా ఏకాగ్రమైనటువంటి మనస్సుతో ఉంటారు. గాయత్రీదేవి అనుగ్రహంతో మనస్సును సరైనటువంటి మార్గంలో పెట్టగలిగినటువంటి ఏకైక శక్తి, పూర్ణ శక్తి గాయత్రీదేవి. ఆ గాయత్రీదేవి స్వరూపంతో ఐదు ముఖాలతో త్రినేత్రాలతో ప్రకాశిస్తూ ఆ అమ్మవారు లోకానికి దీవెన ఇస్తూ ఉంటుంది. సూర్యమండలమునందు ప్రకాశించేటువంటి దివ్యమైనటువంటి తేజస్సే గాయత్రి. మహర్షులందరూ కూడా గాయత్రిని తేజస్వరూపంగా ఉపాసిస్తారు. కాబట్టి ఏంటంటే మహర్షులకు అంతటి దివ్య శక్తులు రావడానికి గాయత్రీ దేవతే కారణం. కాబట్టి గాయత్రి అనుగ్రహమే కారణం. కనుక గాయత్రీదేవిని కనుక చక్కగా దర్శించుకున్నట్లయితే భక్తులందరూ శాంతి సౌఖ్యాలతో ఉంటారు. సకల దేవత అనుగ్రహం కలుగుతుంది, అమ్మవారి యొక్క పూర్ణానుగ్రహం కలుగుతుంది. శ్రీమాత్రే నమః. అంటే అమ్మవారు ఈరోజు విశిష్ట అలంకరణ అంటే ఎలాంటి అలంకరణ? తలలు ఐదు తలలతోటి అమ్మవారు ఈరోజు ఉంటుందన్నారు, అలాగే ఏ ఆయుధాలను ధరించి అమ్మవారు ఉంటారు, ఈ అమ్మవారిని దర్శించడం వల్ల ఏం కలదు? ముక్త విద్రుమ హేమ నీల ధవళ ఛాయైర్ముఖై, ముచ్చపు వర్ణంతో ఒక ముఖం, పగడ వర్ణంతో ఒక ముఖం, అలాగే బంగారు వర్ణంతో ఒక ముఖం, నీలవర్ణంతో ఒక ముఖం, శ్వేతవర్ణంతో ఒక ముఖం కలిగి అమ్మవారు దశహస్తాలలో వరం అభయం రెండు చేతులతోటి, అంకుశం కశం రెండు చేతుల్లో, కపాలం గద రెండు చేతుల్లో, శంఖం చక్రం రెండు చేతుల్లో, మిగిలిన రెండు చేతుల్లో తామర పుష్పాలు ధరించి అమ్మవారు ప్రకాశిస్తూ ఉంటుంది. ప్రతిముఖానికి మూడు నేత్రాలు ఉంటాయి, శిరస్సున చంద్రకళ ప్రకాశిస్తుంది. బ్రహ్మ విష్ణు మహేశ్వరుల యొక్క స్వరూపం, అలాగే లక్ష్మీపార్వతీ సరస్వతుల యొక్క స్వరూపం, మరి త్రిశక్తుల యొక్క శక్తి, త్రిమూర్తుల యొక్క శక్తి కలిగి ఆ గాయత్రీదేవి త్రిమూర్తాత్మకంగా మనకు కనిపిస్తుంది. కాబట్టి అటువంటి గాయత్రిని సందర్శించినందువల్ల 33 కోట్ల మంది దేవతల యొక్క అనుగ్రహం కలుగుతుంది. శ్రీమాత్రే నమః. మనం చూస్తూ ఉన్నాం ఏదైతే ఈ గాయత్రీదేవి అమ్మవారి అలంకరణ విశిష్టత అంతా కూడా పండితులు మనతో చూడడం జరిగింది. అమ్మవారిని దర్శించిన ఎడల సకల దేవతల యొక్క దర్శన భాగ్యం, అదేవిధంగా సకల దేవతల కటాక్షం కూడా మనకు లభిస్తుందంటూ కూడా పండితులు చూడడం జరిగింది. ఏది ఏమైనప్పటికీ కూడా ఈరోజు జరిగేటటువంటి గాయత్రీదేవి అలంకరణలో ఉన్నటువంటి అమ్మవారిని దర్శించుకోవడం అయితే మాత్రం చాలా పుణ్యదాయకం. అదేవిధంగా అమ్మవారి దర్శన భాగ్యం కలగడం కూడా అది అదృష్టంగా భావించాలంటూ కూడా చెప్పడం జరిగింది. కెమెరామెన్ ప్రవీణ్తో జీవీ సాంబశివరావు.